మా సోదరుడు బాలమురళి గారికి ఈయనకి నాకు పెద్ద తేడా కనిపించదు. ఆయన కారణజన్ముడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళాలి అనే తపన. ప్రాక్టికల్గా పాడత తీయగా పాటలో ఎంత తీయదని ఉన్నది అనేది ఆయన మనసులో ఎంత తీపి ఉంటే ఈ నామకరణ చేస్తుంటారు. ఇరవై మూడు సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘ ప్రయాణం అనేది ఆషామషీ వ్యవహారం కాదండి. ఈ రోజు పాటకే ఒక మర్యాద గౌరవం దక్కేలా నిలబడి ఉన్న ఒక మంచి మహోన్నత వ్యక్తి ద్వారా నడుస్తున్నారమ్మా. సో మీరు చాలా అదృష్టవంతులు. పాడలేను పల్లవైన భాష రాణి దానను, వేయలేను తాళమైన లయని నెరుగను. కీరవాణి చిలకన కొలికిరో పాడవే